ఫ్రెండ్స్, ఇదైతే మనకి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనమాట 15-11 స్పెషలిస్ట్ ఆఫీసర్స్కి సంబంధించినటువంటి అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్ అయితే మనకి 14 సెప్టెంబర్ 2024 స్టార్ట్ చేశారు. ఇంకా 4 అక్టోబర్ 2024 అయితే లాస్ట్ డేట్ అనమాట. ఫ్రెండ్స్, ఇదైతే మనకి అఫీషియల్ అడ్వర్టైజ్మెంట్. దీనికి సంబంధించిన లింక్ అయితే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. అక్కడైతే మీకు కంప్లీట్ డీటెయిల్స్ అయితే అవైలబుల్ అయితే అవుతాయి అనమాట. వేకెన్సీ డీటెయిల్స్, అలాగే ఏజ్ అనమాట, అలాగే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్కి సంబంధించి, ఫీజుకి సంబంధించి, అలాగే అప్లికేషన్ లింక్ కూడా ఉందన్నమాట. ఇంకా అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్కి సంబంధించి ఇదైతే అఫీషియల్ లింక్. ఇక్కడ రిజిస్ట్రేషన్ నెంబర్, పాస్వర్డ్ ఇచ్చేసి క్యాప్చర్ ఇచ్చేసి లాగిన్ అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్అవుట్ చేయాలి. దానికన్నా ముందు ఇక్కడ క్లిక్ హియర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ ఉంది, దీని మీద మొదట క్లిక్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇదైతే మనకి రిజిస్ట్రేషన్ ఫామ్ అనమాట. మొదట ఇక్కడ బేసిక్ ఇన్ఫర్మేషన్ ఫిల్అవుట్ చేయాలి, ఫోటో సిగ్నేచర్ అప్లోడ్, అలాగే డీటెయిల్స్ అనమాట, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్, అలాగే ప్రివ్యూ చెక్ చేసుకోవాలి, అప్లోడ్స్ సెక్షన్, ఇంకా పేమెంట్ అనమాట. టోటల్గా 6 స్టెప్స్ ఆఫ్ అప్లికేషన్ ప్రాసెస్ అయితే ఇచ్చారు. ఇక్కడ స్టార్ మార్క్ పెట్టినవన్నీ కూడా మనం కంపల్సరీగా అయితే ఫిల్అవుట్ చేసుకోవాలి, మ్యాండేటరీ ఫీల్డ్స్ అనమాట. ఫ్రెండ్స్, ఇక్కడ మీకు ఫస్ట్ టైం అయితే మెన్షన్ చేయాలి, కన్ఫర్మ్ చేసుకోవాలి, మిడిల్ నేమ్ కన్ఫర్మేషన్, లాస్ట్ నేమ్ కన్ఫర్మేషన్ అనమాట. మీ నేమ్ 35 క్యారెక్టర్స్ లోపు ఉంటే పూర్తి నేమ్ అయితే ఇక్కడ ఎంటర్ చేసుకొని ఇక్కడ కన్ఫర్మ్ అయితే చేసుకోవచ్చు. లేకపోతే కనుక ఈ విధంగా ఫస్ట్ నేమ్, మిడిల్ నేమ్, లాస్ట్ టైం అయితే ఎంటర్ అయితే చేసుకోవాలి. సర్ నేమ్ అయితే లాస్ట్ టైంలో ఎంటర్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. మిడిల్ నేమ్ లేకపోతే కనుక మీరు స్కిప్ చేసుకునే అవకాశం కూడా ఉంటుంది అనమాట. ఈ నేమ్ అనేది మీరు ఫోటో ఐడి ఏదైతే ఉందో మీరు ఎగ్జామినేషన్ క్యారీ చేస్తారో దాని మీద ఉన్నటువంటి ఆ నేమ్ని ఇక్కడ ఎగ్జాక్ట్గా మ్యాచ్ అయ్యేలా చూసుకొని అదైతే ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవాలి. మీకు 10-డిజిట్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి, అదైతే సెకండ్ టైం కన్ఫర్మ్ అయితే చేయాలి, పైన ఇచ్చిన నెంబర్ కింద ఎంటర్ చేసుకోవాలి. ఇంకా ఆల్టర్నేటివ్ సెకండ్ మొబైల్ నెంబర్ కానీ ఇక్కడ ఎంటర్ చేయాలి, లేకపోతే ఆప్షన్లు అనమాట. ఇక్కడ ఈమెయిల్ ఐడి ఎంటర్ చేయాలి, వ్యాలిడ్గా యాక్టివ్గా ఉన్నటువంటిది, అలాగే ఇక్కడ డొమైన్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి, జీమెయిల్, హాట్మెయిల్ ఏంటి అనేది. పైన ఇచ్చిన ఈమెయిల్ కింద విత్ డొమైన్ అయితే ఇక్కడ మనం ఎంటర్ అయితే చేసుకోవాలి. ఇక్కడ క్యాప్చర్ ఈ బాక్స్లో ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ సేవ్ అండ్ స్టోర్ బటన్ ఉంది రైట్ సైడ్ బాటంలో, ఇదైతే క్లిక్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇదైతే మనకి సెకండ్ టైప్ ఆఫ్ అప్లికేషన్ ప్రాసెస్ అనమాట. ఫోటో అండ్ సిగ్నేచర్ అప్లోడ్ చేసుకోవాలి. పైన అయితే మనకి ప్రొవిజన్ రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే డిస్ప్లే చేస్తున్నారు, ఒక చోట మనం నోట్ చేసుకుని పెట్టుకోవాలి. మనకి మెసేజ్ కూడా వస్తుంది అనమాట. ఇక్కడ కిందకైతే రావాలి, ఇక్కడ ఫోటోగ్రాఫ్ అప్లోడ్ చేయాలి, టిక్ ఆన్ చేయాలి, సిగ్నేచర్ అప్లోడ్ చేయాలి, టిక్ ఆన్ చేయాలి, ఇక్కడ నెక్స్ట్ ఉన్న బటన్ దీని మీద క్లిక్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇక్కడ మనకి ఫోటోగ్రాఫ్ సిగ్నేచర్కి సంబంధించిన గైడ్లైన్స్ అయితే ఇచ్చారు, దాని ప్రకారం మనం ఈ రెండు అయితే అప్లోడ్ అయితే చేసుకోవాలి. బ్రౌజ్ అని చెప్పేసి సారీ ఇక్కడ చూస్ ఫైల్ అని ఉంది, దీని మీద క్లిక్ చేసి ఆ యొక్క ఫైల్స్ అయితే మనం చూస్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇక్కడ మనకి అప్లోడ్ చేయాల్సినటువంటి డీటెయిల్స్ అన్నీ ఇచ్చారనమాట. రీసెంట్ ఫోటోగ్రాఫ్ అప్లోడ్ చేసుకోవాలి, సిగ్నేచర్ అప్లోడ్ చేయాలి, తర్వాత సెక్షన్స్లో మనం ఇక్కడ బ్రీఫ్ రెజ్యూమ్ అనమాట పీడిఎఫ్లో, మీకు బయోడేటా ఫామ్ అనేది పీడిఎఫ్ ఫార్మేట్ అప్లోడ్ చేసుకోవాలి, ఐడి ప్రూఫ్ అనమాట, మీరు అక్కడ ఏదైతే ఐడి ప్రూఫ్ ఇస్తామో మనం ఇక్కడ అది అప్లోడ్ అయితే చేసుకోవాలి, స్కాన్ కాపీ, అలాగే ప్రూఫ్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్ కోసం 10th క్లాస్ కానీ అదైతే అప్లోడ్ అయితే చేసుకోవాలి. ఇంకా ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్కి సంబంధించినటువంటి మార్క్ షీట్స్ కానీ, ఇంకా డిగ్రీ సర్టిఫికేట్స్, దానికి సంబంధించినటువంటి పీడిఎఫ్ ఫార్మేట్ అప్లోడ్ చేయాలి. ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్, ఏ పోస్టులకు ఎక్స్పీరియన్స్ అవసరమవుతుందో వాటి కంపల్సరీగా అయితే పీడిఎఫ్ ఫార్మేట్ అప్లోడ్ చేసుకోవాలి. ఇంకా ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ కానీ, ఎస్సీ ఎస్టీ ఓబీసీ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ సంబంధించిన వాళ్ళు ఆ యొక్క సంబంధిత సర్టిఫికేట్స్ అప్లోడ్ చేసుకోవాలి. అలాగే ప్రిఫర్డ్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్ ఏదైనా, ఎడిషనల్ క్వాలిఫికేషన్స్ ఏదైనా దానికి సంబంధించినది. ఇంకా ఫామ్ 16 కానీ, ఇంకా ఆఫర్ లెటర్స్ కానీ, లేటెస్ట్ శాలరీ స్లిప్స్ కానీ దానికి సంబంధించిన వాళ్ళు, ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు, ప్రస్తుతం జాబ్ చేస్తున్న వాళ్ళకి సంబంధించినటువంటి పోస్టులు మీరు అప్లై చేస్తూ ఉంటే అవి కూడా అప్లోడ్ చేసుకోవాలి. ఎవరికి ఏవేవి అప్లికబుల్ అవుతాయి అవన్నీ వాళ్ళు అయితే అప్లోడ్ అయితే చేసుకోవాలన్నమాట. ఇక్కడ ఫోటోగ్రాఫ్, సిగ్నేచరు, బ్రీఫ్ రెజ్యూము, ఐడి ప్రూఫ్, ఇంకా డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ మాత్రం కంపల్సరీగా అందరు కూడాను అప్లోడ్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇంకా ఫోటోగ్రాఫ్ వచ్చేసరికి 20-50 KB మధ్య జేపీజీ ఫార్మేట్లో అయితే మనం దానిని అప్లోడ్ అయితే చేసుకోవాలి. ఇంకా సిగ్నేచర్కి సంబంధించి ఒక వైట్ పేపర్ మీద బ్లాక్ ఇంక్తో మీరు సైన్ చేసుకొని దానిని స్కాన్ చేసుకుని క్రాప్ చేసి అంతవరకు 10-20 KB మధ్య జేపీజీ ఫార్మేట్లో అయితే అప్లోడ్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇదైతే మనకి డీటెయిల్స్ ట్యాబ్ అనమాట, 3rd స్టెప్ ఆఫ్ అప్లికేషన్ ప్రాసెస్. ఇక్కడ పోస్ట్ సెలెక్ట్ చేసుకోవాలి, మీరు ఏ పోస్ట్కి అప్లై చేయాలనుకున్నా అది సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ 6 వేరియస్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి, MMGS, అలాగే లాస్ట్లో మనకి JMGS కూడా ఉంది అనమాట, జూనియర్ మేనేజ్మెంట్కి సంబంధించిన అసిస్టెంట్ మేనేజర్ సిస్టమ్కి సంబంధించి అయితే దీనికైతే ఎక్స్పీరియన్స్ లేదు, మిగతా వాటన్నిటికీ ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతున్నారనమాట. ఇక్కడ మీకు డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది, లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో, అక్కడ చెక్ చేసుకుంటే మీకు
కావాల్సినటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, ఇంకా అదర్ టెక్నికల్ క్వాలిఫికేషన్ సంబంధించిన సర్టిఫికేషన్స్ అవన్నీ ఇక్కడ ఇవ్వడం జరిగింది. దాని ప్రకారం ఒకసారి చెక్ చేసుకుంటే మీరు అప్లై చేసే ముందు ఫ్రెండ్స్ ఇక్కడ పోస్టల్ సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ కిందకైతే ఐ హ్యావ్ రీడ్ అండ్ అండర్స్టూడ్ ద కంటెంట్స్ ఆఫ్ ద అడ్వర్టైజ్మెంట్, మీరు ఆ యొక్క అడ్వర్టైజ్మెంట్ చెక్ చేసుకున్నారు, మీకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అన్నీ కూడా ప్రాపర్గా ఉన్నాయని చెప్పేసి ఇక్కడ మనం ఓకే అని చేసుకోవాలి. కేటగిరీ, మీకు కేటగిరీ ఏంటైనా సెలెక్ట్ అయితే చేసుకోవాలి. యూఆర్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ ఎస్సీ ఎస్టీ, ఇదైతే మీకు తర్వాత చేంజ్ చేసుకునే అవకాశం ఉండదు అనమాట. ఈ అప్లికేషన్ ప్రాసెస్లో మీకు ఎడిట్ ఆప్షన్ అనేది ఉండదు. సో జాగ్రత్తగా చెక్ చేసుకుని అన్ని కాలమ్స్ 1-2 సార్లు అప్పుడు మాత్రమే ఈ యొక్క ఫామ్ అనేది సబ్మిట్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇక్కడ ఓబీసీ ఎస్సీ ఎస్టీ ఇచ్చిన వాళ్ళైతే కనుక ఇక్కడ సబ్ క్యాస్ట్ అయితే మీరు ఇక్కడ మెన్షన్ అయితే చేసుకోవాలి. మీ యొక్క క్యాస్ట్ ఏంటి అనేది ఇక్కడ మీరు సపోజ్ ఈ విధంగా మీరు ఎంటర్ అయితే చేసుకోవాలి మీ క్యాస్ట్ ఏదనేది. జనరల్ క్యాండిడేట్స్కి అయితే ఏదైతే అవసరమైతే ఉండదన్నమాట, జనరల్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి అవసరం ఉండదు. ఓబీసీ అలాగే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి మాత్రం ఇది కంపల్సరీగా అవసరమైతే అవుతుంది అనమాట. ఇంకా కూడా పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఎవరన్నా పెడితే అప్లికేషన్ పెడతామంటే ఎస్ పెట్టుకో, లేకపోతే నో అనమాట. ఎస్ పెడితే కనుక ఇక్కడ టైప్ ఆఫ్ డిజబిలిటీ అవన్నీ మెన్షన్ చేయాలి. ఈ కాలం కూడాను పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి సంబంధించింది. 2016 యాక్ట్ ప్రకారం ఆ యొక్క డిజబిలిటీ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఎస్ పెట్టుకోవాలి, లేకపోతే నో అనమాట. ఇంకా కిందకైతే రావాలి. ఇంకా రిలీజియన్, మీ యొక్క రిలీజియన్ ఏంది అనేది సెలెక్ట్ చేసుకోవాలి. హిందూ క్రైస్ట్ అన్నీ అయితే ఉన్నాయి. ఇక్కడ హిందూ కాకుండా ఇంకా అదర్ కమ్యూనిటీ వాళ్ళకైతే మైనార్టీ రిలీజియస్ కమ్యూనిటీ స్టేటస్ అయితే ఉంటుంది, వాళ్ళైతే ఎస్ పెట్టుకోవాలి. ఇక్కడ హిందూ పెడితే మాత్రం ఇక్కడ నో అనేది ఆప్షన్ సెలెక్ట్ అయితే చేసుకోవాలి. సిటిజన్షిప్ అయితే నేషనాలిటీ అనమాట, ఇండియన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఎక్స్ సర్వీస్మెన్ అయితే ఎస్ పెట్టాలి, లేకపోతే నో అనమాట. ఎస్ పెడితే కనుక ఇక్కడ సర్వీస్ అయితే మెన్షన్ చేసుకోవాలి మనసులో, నో పెడితే అవసరమైతే లేదనమాట. ఇంకా సెంటర్ ఆఫ్ ఎగ్జామినేషన్ కోసం ఇక్కడ మనకి గుంటూరు, విజయవాడ, కర్నూలు, విశాఖపట్నం, అలాగే ఇక్కడ వేరియస్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి మన ఆంధ్ర తెలంగాణకి సంబంధించి. ఇంకా కిందకు వచ్చేస్తే ఫ్రెండ్స్ ఇక్కడ మనకి హైదరాబాదు, వరంగల్ కూడా ఉన్నాయన్నమాట. మీరు ఇవి చెక్ చేసుకుని దాని ప్రకారం మీకు కావాల్సినటువంటి ఆప్షన్ అయితే ఇచ్చుకునే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఫ్రెండ్స్ ఇంకా డేట్ ఆఫ్ బర్త్ అయితే ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవాలి. ఇక్కడ క్యాలెండర్ ఇచ్చారు, దీని నుంచి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అయితే ఈ విధంగా సెలెక్ట్ అయితే చేసుకోవాలి. మీకు ఏజ్ అనేది 30th June 2024కి డిస్ప్లే చేస్తారు, చెక్ చేసుకోవచ్చు. అలాగే జెండర్, మేల్ ఫీమేల్ అని సెలెక్ట్ అయితే చేసుకోవాలి. బోత్ ఆర్ ఎలిజిబుల్ అనమాట. ఇంకా ట్విన్ బ్రదర్ సిస్టర్స్ అయితే కనుక మీరు ఎస్ పెట్టుకోవాలి. ఎస్ పెడితే కనుక వాళ్ళు మేలా ఫీమేలా వాళ్ళ యొక్క నేమ్స్ అయితే మెన్షన్ చేయాలి. వాళ్ళకి ఒకటే డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది కాబట్టి ఇక్కడ నో పెడితే కనుక అవన్నీ అవసరమైతే లేదనమాట. ఇంకా మెరిటల్ స్టేటస్, మీరు అన్మ్యారీడా, మ్యారీడా, విడోనా, విడోరా, డైవర్సర్డ్, ఇంకా జ్యుడిషియల్లీ సెపరేటెడా సెలెక్ట్ అయితే చేసుకోవాలి. మీ యొక్క ఫాదర్స్ నేమ్లో మొదటి ఫస్ట్ టైం ఇక్కడ మెన్షన్ చేయాలి. ఇంకా మిడిల్ నేమ్ లాస్ట్ టైం అనమాట, లాస్ట్ టైం సర్ నేమ్గా యూజ్ చేసుకోవచ్చు. మీ యొక్క మదర్స్ నేమ్ ఫస్ట్ నేమ్, మిడిల్ నేమ్ లేకపోతే వదిలేయచ్చు. లాస్ట్ టైం అయితే సర్ నేమ్ అయితే యూజ్ చేసుకోవచ్చు. ఇంకా అడ్రస్ ఫర్ కమ్యూనికేషన్ కోసం ఇక్కడ డోర్ నెంబర్, ఫ్లాట్ నెంబర్తో సహా కంప్లీట్ అడ్రస్ అయితే ఈ బాక్స్లో ఎంటర్ అయితే చేసుకోవాలి. డిస్ట్రిక్ట్ ఎంటర్ చేయాలి మీ అడ్రస్ నుంచి. ఇంకా స్టేట్ సెలెక్ట్ చేసుకోవాలి, పిన్ కోడ్ మెన్షన్ చేయాలి. ఇంకా పర్మనెంట్ అడ్రస్ సేమ్ అయితే టిక్ ఆన్ చేస్తే ఆటోమేటిక్గా ఈ ఫీల్డ్స్ అన్నీ కూడా ఫిల్అప్ అయిపోతాయి. కిందకైతే రావాలి. ఇంకా జిఎస్టీ ఇన్వాయిస్ కోసం మీరు ఏ అడ్రస్ ఇస్తారనేది మెన్షన్ అయితే చేసుకోవాలి. కరస్పాండెన్స్ అడ్రస్, పర్మనెంట్ అడ్రస్ ఏదైతే మీరు సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే అలాగే పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి ఫీజు లేదు. మిగతా వాళ్ళకైతే 750 రూపీస్ అయితే మనం లాస్ట్ స్టెప్లో అయితే ఫీజు అయితే పే చేసుకోవాలి. ఇక వ్యాలిడ్ డీటెయిల్స్ అని ఉంటుంది, దీన్ని క్లిక్ చేయాలి. ఎర్రర్స్ ఉంటే కనుక వాటిని మోడిఫై చేసుకొని తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ అనే బటన్ దీని మీద క్లిక్ అయితే చేయాలి. ఫ్రెండ్స్ ఇది థర్డ్ స్టెప్ ఆఫ్ అప్లికేషన్ ప్రాసెస్లో సెకండ్ ట్యాబ్ అనమాట, అంటే ఈక్యూ ట్యాబ్. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే ఫిల్అవుట్ చేసుకోవాలి. 31st August 2024కి మీకు ఈ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అయితే ఫుల్ఫిల్ చేసుకోవాలి. మీ యొక్క ప్రొవిజన్ సర్టిఫికేట్ లేదంటే మార్క్షీట్, ఆ యొక్క డేట్ అనేది 31st August 2024 దానికన్నా ముందు ఉంటే కనుక మీరు దీనికి సరిపోతుంది అనమాట. ఇంకా సీజీపీఈ కానీ ఓజీపీఈ అటువంటి స్కోర్ కార్డు ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే దానికి సంబంధించినటువంటి ఈక్వలెంట్ పర్సంటేజ్లోకి అయితే ఆ యొక్క ఫార్ములా ప్రకారం చేంజ్ అయితే చేసుకొని ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవాలన్నమాట. గ్రాడ్యుయేషన్కి సంబంధించి కంపల్సరిగా అయితే ఎంటర్ అయితే చేసుకోవాలి. మన ఇచ్చిన పోస్ట్ని బట్టి ఇక్కడ అన్ని కూడా క్వాలిఫికేషన్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ బీఈ, బీటెక్, ఆర్ట్స్, బీఏ అనమాట, సైన్స్ అంటే బీఎస్సీ, కామర్స్ అంటే బీకామ్, అగ్రికల్చర్ మేనేజ్మెంట్ బీబీఎం అలాంటి చేసిన వాళ్ళు, ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు కానీ ఎవరైనా ఉంటే ఇలాగే మేనేజ్మెంట్ సంబంధించి వీటిలో లేనటువంటి గ్రాడ్యుయేషన్ మీరు ఏదైనా చేసి ఉంటే అదర్స్ అనే ఆప్షన్ అయితే తీసుకోవచ్చు, లేదంటే డైరెక్ట్గా అయితే ఈ విధంగా సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇంకా నేమ్ ఆఫ్ ద కాలేజ్ లేదంటే యూనివర్సిటీ నేమ్ అనమాట, ఈ డిగ్రీకి సంబంధించి
ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవాలి. ఎప్పుడు పాస్ అయ్యారు, మంత్ అండ్ ఇయర్ ఆఫ్ పాసింగ్ ఆఫ్ గ్రాడ్యుయేషన్ అనమాట మెన్షన్ చేసుకో. పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ కూడా ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవాలి ఈ విధంగా అనమాట. అలాగే ఇక్కడ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఉంటే కనుక ఎంటర్ అయితే చేసుకోవచ్చు. ఎంసీఏ, ఎంటెక్, ఎంఎస్సీ ఇలా ఇంకేదైనా క్వాలిఫికేషన్స్ ఉంటే ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవచ్చు. ఆ పోస్ట్కి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్స్ అయితే కంపల్సరీగా మనం ఫుల్ఫిల్ అయితే చేసుకోవాలి. గ్రాడ్యుయేషన్ మాత్రం కంపల్సరీగా ఎంటర్ అయితే చేయాలన్నమాట అన్ని పోస్టులకి. ఇంకా కూడా డూ యూ హ్యావ్ ప్రిఫర్డ్ క్వాలిఫికేషన్ సర్టిఫికేషన్, కొన్నిటికైతే మనకి ఈ యొక్క జావా సర్టిఫికేషన్ అలాగే .NET సర్టిఫికేషన్ లాంటి కొన్ని క్వాలిఫికేషన్స్ అయితే అడుగుతున్నారు కొన్ని పోస్టులకి అనమాట. ఇవన్నీ సిస్టమ్స్ సంబంధించిన వేకెన్సీస్ కాబట్టి ఆ యొక్క స్పెసిఫిక్ సర్టిఫికేషన్స్ అయితే అడుగుతున్నారనమాట. 31st August 2024 కనుక మీకు ఆ యొక్క సర్టిఫికేషన్స్ ఉంటే ఎస్ పెట్టాలి, ఉంటే కనుక సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఇక్కడ మల్టిపుల్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి, మీకు ఒకదానికన్నా మోర్ అంటే మల్టిపుల్ సర్టిఫికేషన్స్ కనుక ఉంటే ఇక్కడ కంట్రోల్ పట్టుకొని ఇక్కడ కంట్రోల్ హోల్డ్ చేసి ఎన్నైనా సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు అనమాట ఈ విధంగా. అట్లాగైతే కిందకైతే రావాలి. ఇంకా ఇక్కడ డూ హ్యావ్ స్పెసిఫిక్ స్కిల్స్ అనమాట, మీకు ఏదన్నా ఈ కంప్యూటర్ స్కిల్స్కి సంబంధించి ఒక సాఫ్ట్వేర్ స్కిల్స్కి సంబంధించి ఏదన్నా కనుక మీకు ఉంటే కనుక ఇది టిక్ ఆన్ చేసుకోవాలి. టిక్ ఆన్ చేసి అలాగే ఇందాక చెప్పినట్టు కంట్రోల్ పట్టుకొని అవన్నీ కూడా మనం సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇంకా కిందకైతే రావాలి, ఇక్కడ పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ అనమాట. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అయిపోయిన తర్వాత ఉన్నటువంటి ఆ యొక్క ఎక్స్పీరియన్స్ని పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ అని అంటారు. 31st August 2024 మీకు ఆ యొక్క ఎక్స్పీరియన్స్ అన్ని పోస్టులకు ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతున్నారు. అవుట్ ఆఫ్ 6 ఒకదానికి మాత్రమే JMJSకి మాత్రం లేదు, జూనియర్ మేనేజ్మెంట్కి మిగతా వాటన్నిటికీ ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతున్నారు. మినిమం 4 ఇయర్స్ దాకా ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవాలి ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు. ప్రజెంట్ వర్క్ చేస్తూ ఉంటే లేకపోతే నో అనమాట. ఇక్కడ ఎంప్లాయర్ నేమ్ అంటే కంపెనీ నేము, డిజిగ్నేషన్ ఎప్పటి నుంచి ఎంతవరకు వర్క్ చేశారు, నేచర్ ఆఫ్ డ్యూటీస్ బ్రీఫ్గా ఎంటర్ అయితే చేసుకోవచ్చు. రీజన్ ఆఫ్ లీవింగ్ అనమాట, ఎందుకు మీరు రిజైన్ చేశారనేది ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవాలి. ఇక్కడ లాంగ్వేజెస్ అనమాట ఒకటి మాత్రం కంపల్సరీగా ఫిల్అవుట్ చేయాలి. ఇక్కడ తెలుగు అంటే రీడ్ రైట్ స్పీక్ అలాగే ఇంగ్లీష్ హిందీ సంబంధించి మీకు ఏదైనా అదర్ లాంగ్వేజెస్ ఉంటే ఇక్కడ టికాన్ అయితే చేసుకోవాలి. వ్యాలిడేట్ అయితే చేసుకోవాలి, ఎర్రర్స్ ఉంటే కనుక రెక్టిఫై అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇక్కడ ఒక కాలం అయితే ఉందన్నమాట, ఇటు రైట్ సైడ్ ఇది లోపలికి వెళ్ళిపోయింది. ఇంకొక క్లాస్ సెలెక్ట్ చేసుకోవాలి, ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ అనేది. సో దానివల్ల ఎర్రర్ అయితే వస్తున్నది. ఇక వ్యాలిడేట్ అయితే చేసుకోవాలి, అన్ని పర్ఫెక్ట్గా ఉంటే వెరిఫై సక్సెస్ఫుల్లీ అని వస్తుంది, ఓకే అనాలి, సేవ్ నెక్స్ట్ అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇక్కడ నెక్స్ట్ స్టెప్లో ప్రివ్యూ కనపడుతుంది అనమాట, అన్ని ప్రాపర్గా ఉంటే కనుక ఇక్కడ టిక్ ఆన్ చేసేసి కంప్యూటర్ రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవచ్చు. లేదంటే కనుక ఇక్కడ లెఫ్ట్ సైడ్ బాటంలో బ్యాక్ అనే బటన్ ఇచ్చారు, దీని మీద క్లిక్ చేసి ఎడిట్ అయితే చేసుకోవచ్చు. తర్వాత ఎడిట్ ఆప్షన్ అయితే ఉండదన్నమాట, ఎట్టి పరిస్థితుల్లో మనకి అప్లికేషన్ కరెక్షన్ అవకాశం అయితే లేదు. ఈ స్టెప్లో అయితే మనం బ్యాక్ వెళ్ళి ఎడిట్ చేసుకోవచ్చు, అన్ని పర్ఫెక్ట్గా ఉన్నాయనుకుంటే అగ్రీ చేసుకొని ఇక్కడ కంప్యూటర్ రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇదైతే మన అప్లోడ్స్ సెక్షన్ అనమాట. ఇక్కడ తంబు ఇంప్రెషన్ అవన్నీ అవసరం లేదు, డిక్లరేషన్ కూడా అవసరం లేదనమాట. ఇవన్నీ కూడా మనకి స్పెషలిస్ట్ ఆఫీసర్ క్యాడర్ జాబ్స్ కాబట్టి. ఇక్కడ బ్రీఫ్ రెజ్యూమ్ ఇందాక చెప్పినట్టుగా మీ యొక్క బయోడేటా అనమాట, బ్రీఫ్ బయోడేటా అన్ని మీ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఇంకా పర్సనల్ ప్రొఫైలు ఇంకా అడ్రస్ డీటెయిల్స్ అన్నీ ఉండేటట్టుగా చూసుకొని ఒక బ్రీఫ్ రెజ్యూమ్ అయితే పీడిఎఫ్ ఫార్మేట్లో అయితే మీరు ఇక్కడ అప్లోడ్ అయితే చేసుకోవాలి. ఐడి ప్రూఫ్ అనమాట, ఐడి ప్రూఫ్ ఇందాక మనం చెప్పినట్టుగా ఆ యొక్క నేమ్ అప్లికేషన్లో నేమ్ మ్యాచ్ అయ్యేలాగా చూసుకొని ఆధార్ కార్డు కానీ ఏదో ఒక డ్రైవింగ్ లైసెన్స్కి సంబంధించిన పీడిఎఫ్ అయితే అప్లోడ్ చేసుకోవాలి. ప్రూఫ్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్ కోసం 10th క్లాస్ అయితే అప్లోడ్ చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా పీడిఎఫ్ అనమాట. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ మీరు అక్కడ ఏదైతే మెన్షన్ చేశారో అప్లికేషన్ ఫామ్లో అవన్నీ కూడాను ఆ యొక్క మార్క్ షీట్స్ కానీ ఇంకా సర్టిఫికేట్స్ కానీ ఏదో ఒకటైతే అప్లోడ్ అయితే చేయాలి. ఇంకా క్యాస్ట్ సర్టిఫికేట్ ఎవరికైతే అప్లికబుల్ అవుతుందో వాళ్ళు ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ అందరూ కూడా అప్లోడ్ అయితే చేసుకోవాలి. జనరల్ క్యాండిడేట్స్కి అయితే అవసరమైతే లేదనమాట. ఇంకా ప్రిఫర్డ్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్ ఏదైనా ఎడిషనల్ క్వాలిఫికేషన్స్ ఏదైనా ఉంటే ఎంటర్ చేయాలి. ఇక్కడ ఈ యొక్క క్యాప్చర్ అయితే ఈ బాక్స్లో ఎంటర్ అయితే చేసుకొని సేవ్ నెక్స్ట్ అన్న బటన్ దీని మీద క్లిక్ అయితే చేయాలి. ఫ్రెండ్స్ మనం అప్లోడ్ అయితే చేసుకున్న ప్రివ్యూ అనే బటన్ చెక్ చేసుకోవచ్చు. అన్ని డాక్యుమెంట్స్ పర్ఫెక్ట్గా ఉన్నాయా లేదని పర్ఫెక్ట్గా ఉంటే సేవ్ నెక్స్ట్ అనే బటన్ ఉంది, దీని మీద క్లిక్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ మన ఎడిట్ ఆప్షన్ అయితే ఉండదు అనమాట, జాగ్రత్తగా చెక్ చేసుకొని ఇవన్నీ కూడా అప్లోడ్ అయితే చేసుకోవాలి. అని చెక్ చేసుకున్న తర్వాత మాత్రమే మీరు నెక్స్ట్ స్టెప్కి అయితే వెళ్ళాలి. ఇక్కడ ఫీజు ఉన్న వాళ్ళు అయితే ఫీజు పే చేసుకోవాలి. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి మాత్రం ఫీజు లేదు, రిమైనింగ్ క్యాండిడేట్స్కి మాత్రం 750 రూపీస్ అయితే పే చేసుకోవాలి. ఇదైతే లాస్ట్ స్టెప్ ఆఫ్ అప్లికేషన్ ప్రాసెస్ అనమాట. సబ్మిట్ అన్న బటన్ ఉంది, ఓకే అనాలి. ఇక్కడ మనకి మల్టిపుల్ ఆప్షన్స్ అయితే వస్తున్నాయి అనమాట. పేమెంట్ గేట్వేలో ఏదో ఒక ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్స్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, వ్యాలెట్స్, క్యూఆర్, యూపీఐ అనమాట
ఫీజు పే చేసిన తర్వాత అప్లికేషన్ ఫామ్ అయితే ప్రింట్ అయితే తీసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇక్కడ రిజిస్ట్రేషన్ నెంబర్, పాస్వర్డ్, ఈ యొక్క సెక్యూరిటీ కోడ్ ఎంటర్ చేసేసి అప్లికేషన్ ఫామ్ అయితే ప్రింట్ తీసుకోవచ్చు. దానికి మనకి 19 అక్టోబర్ 2024 దాకా అయితే టైం ఇవ్వడం జరిగింది. ఈ లోపల మీరు లాగిన్ అయిపోయి అప్లికేషన్ ఫామ్ అయితే ప్రింట్ అయితే తీసుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్ మనకి 15-11 స్పెషలిస్ట్ క్యాడర్ ఆఫీసర్స్ ఇన్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించి అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్. విష్ ఆల్ ది బెస్ట్ అండ్ సక్సెస్. హ్యావ్ ఎ నైస్.